హాయ్, వెల్కమ్ టు పురాణ్ ఫ్యాషన్. మన భారతదేశంలో తాలిబొట్టుకి విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. అలాంటి తాలిబొట్టును మీకు మీరే సొంతంగా ఇంట్లోనే తయారు చేసుకోవడం ఎలాగో నేర్పించే ఈ ప్రయత్నమే మాది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా పురాణ్ ఫ్యాషన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోను స్పాన్సర్ చేసిన వారు సాన్వి పర్ల్స్ హైదరాబాద్ చింతల్. ఇక్కడ మీకు అన్ని రకాలమైన క్వాలిటీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. 1 గ్రామ్ జ్యువెలరీ, ఫ్యాషన్ జ్యువెలరీ లభించును. డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాము, సంప్రదించండి. బంగారు తాడుతోటి తాళి ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావాల్సిన వస్తువులు 8mm సైజు నల్ల పూసలు 5, పగడాలు 3 8mm సైజు, ఒక కట్టుతీగ, 2 సూత్రాలు, 1 కట్టర్, ట్వీజర్. ముందుగా కట్టుతీగను తీసుకొని కట్టుతీగలోకి నల్లపూస 1, దాని తర్వాత పగడం 1, తర్వాత నల్లపూస, ఆ తర్వాత సూత్రం, తర్వాత నల్లపూస, ఆ తర్వాత పగడం, దాని తర్వాత సూత్రం, దాని తర్వాత నల్లపూస, తర్వాత పగడం, తర్వాత నల్లపూస ఎక్కించుకోవాలి. అలా వెక్కించుకున్న తర్వాత ఫస్ట్ కట్టుతీగని గుండ్రంగా చుట్టుకొని ఒక రింగ్ వచ్చే విధంగా ఫస్ట్ నల్లపూసతో తీసుకోవాలి. తీసుకొని చుట్టుకోవాలి. 2-3 టర్న్స్ వచ్చే విధంగా చుట్టుకొని కట్ చేసుకోవాలి. కట్టుతీగతో కట్ చేసుకొని, చూసారా వీడియోలో చూస్తున్న విధంగా రింగ్ వచ్చే విధంగా ఫిష్ చేసుకోవాలి 1 బై 1. ఆ రింగ్కి మళ్ళీ ఇంకొక రింగ్ వచ్చే విధంగా చేసుకోవాలి. వీడియోలో చూసిన విధంగా ఫస్ట్ నల్లపూసం చుట్టుకున్నాం కదా, నల్లపూస అయిన తర్వాత పగడం తీసుకొని పగడాన్ని కూడా అదేవిధంగా చుట్టుకోవాలి. చూసారా 3 టైమ్స్ అలా కట్టతో కట్ చేసుకొని దాన్ని ట్విస్ట్ చేసుకోవాలి. మళ్ళీ ఆ హోల్లోంచి కట్టుతీగను తీసుకొని మళ్ళీ ట్విస్ట్ చేసుకోవాలి. ట్విస్ట్ చేసుకొని రౌండ్ వచ్చే విధంగా చుట్టుకోవాలి. అదే 2-3 టైమ్స్ వచ్చే విధంగా నీట్గా చుట్టుకోవాలి. అదే ఈ వీడియోలో మనం పగడాలు నల్లపూసలు తీసుకున్నాం. కొంతమంది మధ్యలో ముచ్చలు కూడా వేసుకుంటారు. మనం ముచ్చలు కూడా వేసుకోవచ్చు, ఎవరికి ఎలా కావాలంటే అలా. ఇప్పుడు మళ్ళీ నల్లపూస 2-3 టర్న్స్ చుట్టంగానే కట్ చేసుకొని కట్టరుతో ట్విస్టర్ తోటి చుట్టుకోవాలి. వీడియోలో చూసిన విధంగా చేసుకోండి 1 బై 1. ఫస్ట్ మనం నల్లపూస చుట్టుకున్నాం 8mm సైజు, తర్వాత పగడాన్ని చుట్టుకున్నాం 8mm సైజు, దాని తర్వాత మళ్ళీ నల్లపూస, ఆ తర్వాత తాళి తీసుకున్నాం. ఇవన్నీ ముందుగానే కట్టుతీగలో గుచ్చుకోవాలి. గుచ్చుకున్న తర్వాత 1 బై 1 చుట్టుకోవాలి. కట్టుతో కట్ చేసుకొని అదే తాళి సూత్రాన్ని కూడా చుట్టుకోవాలి. ఎంత స్టిఫ్గా ఉంటుందంటే 25 సంవత్సరాలు అయినా అదేం కాదు. తీగ థిక్నెస్ 2mm సైజ్ ఉంటుంది. ఆ తర్వాత నల్లపూస వేసుకున్నాం. చూసారా వీడియోలో నల్లపూస వేసుకొని చుట్టుకోవాలి. తర్వాత పగడం చూడండి, అక్కడ రింగ్ ఎలా వస్తుందో నీట్గా రింగ్ వచ్చే విధంగా తీసుకోవాలి. తర్వాత కట్టతో కట్ చేసుకోవాలి, ట్విజర్తో ట్విస్ట్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. ట్విజర్తో ట్విస్ట్ చేసుకుంటే
అదే గుడ్. ఇప్పుడు మళ్ళీ సూత్రం చూశారు కదా ఎలా ఉందో. కొంతమంది మధ్యలో ముత్యాలు కూడా వేసుకుంటారు, అమ్మవారు లాకెట్లు వేసుకుంటారు, ఎవరికి ఎలా కావాలంటే అలా. బట్ పద్ధతి చేసే విధానం మాత్రం ఒకటే విధానం. రెండు సూత్రాలకి ఇచ్చేసుకున్నాం. ఆ తర్వాత నల్లపూస. చుట్టూ ఒకటి టూ కట్టతో కట్ చేసుకొని ట్విస్ట్ చేసుకోవాలి హాల్లో. ఎంత నీట్గా చేసుకుంటే అంత బాగా కనిపిస్తుంది. పగడ చుట్టుకోవాలి. ఎస్ చూసారా, లాస్ట్ నల్లపూస. మీకు కానీ ఇది వచ్చిందంటే ఇంట్లోనే కూర్చొని చేసేసుకోవచ్చు. మా వీడియోని 1-10 సార్లు చూసుకున్నారంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీకు ప్రాక్టీస్ చేసే. చూడండి ఎంత బాగొచ్చిందో. దీన్ని మనం బంగారు తాడు ఉంటుంది కదా, బంగారు తాడులో చుట్టుకోవచ్చు. తాడు ఉంటుంది కదా, తాడు చివర హోల్ ఉంటుంది, హోల్లోకి ఎక్కించుకొని 1, 2, 3 ట్విస్ట్ చేసుకున్నాం కదా. కట్ చేసుకొని ట్విజర్ తోటి తిప్పుకోవాలి. ఇంకొక ఎండ్ ఉంటుంది కదా, ఆ ఎండ్ని కూడా ఎక్కించుకోవాలి. 1, 2, 3 times తిప్పాం కదా. ఏమంటే 3 times తిప్పితే కొంచెం స్టిఫ్గా ఉంటుంది, నీట్గా గట్టిగా ఉంటుంది. చూసారా తాళ్ళు ఎంత నీట్గా చేసుకున్నామో, ఎంత అందంగా వచ్చిందో. గుడ్. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.